పొగత్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వు చేసిన పాపమేమి? నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. చాక్లెట్ బాయ్ లా పూల గుత్తితో వచ్చి చర్చిలో చావుల గురించి చర్చించడం పాపం మై సన్? గుత్తే కాదు ఫాదర్, కత్తి కొడు తెచ్చాను. నువ్వు ఇలా కత్తులతో రావడానికి ఇది చోటా షకీల్ డెన్ కాదు నాయన, పవిత్రమైన చర్చ్. ఉందా కత్తిని తీసి బొకేలో పెట్టు. ఇంతకీ నువ్వు ఇలా ఉన్మాదిగా మారడానికి కారణం? నేను ఉన్మాదిని ఉగ్రవాదిని కాదు ఫాదర్. మరి? లవర్ని. ఓ, ఐ గాట్ ఇట్. లవ్ ఫెయిల్యూర్. 2 ఇయర్స్ నిన్ను వెంట తిప్పుకుని 2 లాక్స్ క్యాష్ తీసుకుని వేరే వాడిని వెంట పెట్టుకుని యుఎస్ చెక్కేసింది. Am I right? అది ఈ రోజుల్లో సినిమా ఫాదర్. ఐ సీ. నువ్వు మీ నాన్న ఉంగరాలు కొట్టేసి గిఫ్ట్గా ఇచ్చిన ఐఫోన్లో ఇంకొకటి సిమ్ వేసుకుని బిల్లు నీకు ఇచ్చి థ్రిల్లాడికి ఇచ్చింది. Am I right? అది బస్ స్టాప్ సినిమా ఫాదర్. మనం సూసైడ్ చేసుకుందాం రమ్మని ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి గోడకేసి చెత్త కొట్టేసింది. Am I right? అబ్బా, అది ప్రేమ కథా చిత్రం ఫాదర్. మరి నీకేదేంటో చెప్పరా బాబు. ఒక అమ్మాయి నా జీవితాన్ని నలిపి నాశనం చేసింది ఫాదర్. ఒక బాలిక అంత పని చేసిందా? అవును ఫాదర్. ఇంతకీ ఎవరా బాలిక? చూడడానికి కాశ్మీరీ యాపిల్ లా కలర్ఫుల్ గా ఉంది ఈ బాలిక. నన్ను చంపాలనుకుంటున్నది తప్పు మైసాన్. అది కాశ్మీర్ యాపిల్ కాదు ఫాదర్, కాశ్మోర దెయ్యం. కావాలంటే మీరే చూడండి.
ఫాదర్ నీకు ఎన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్ 1 వీక్? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? ఏ ఏదో లాజికల్ చెప్పుకు. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద 1 వీక్కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్గా ఫ్లర్టే. ఫ్లర్టా? అంటే వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం, వాడు ఫ్లర్టే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి అంటే, ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ. ఎప్పుడు తలదించుకొని నా చేయిన్ చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కాదే పిచ్చి మొహమ, అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లర్ట్ అని అర్థం. అవునా? అవును. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును. చదివి చదివి కాదు, తాగి తాగి. ఎప్పుడు చుయింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే? అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? ఒసే రాక్షసి, ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను, వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. ఓ మై గాడ్, దేశంలోని అమ్మాయిలందరూ ఈ చిత్రబాలిక చెత్త సైకాలజీ ఫాలో అయినచో. మగాళ్ళందరూ చిన్న పిల్లలకు ఫాదర్స్ కాకుండా చర్చ్ ఫాదర్స్ గా మిగిలిపోవడం ఖాయం నాలాగా. ఇంతకు ఆ గీత బాలికను ప్రేమించిన బాలబక్రా ఎవరు మై సన్? హాయ్. ఆ గీతా బాలిక బాయ్ ఫ్రెండ్ నువ్వా? నేనే ఫాదర్. అటు పక్క అమ్మాయి, ఇటు పక్క అబ్బాయి, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చూడండి చూడండి. అటు పక్క రోమియో, ఇటు పక్క జూలియట్, వీళ్ళిద్దరి లవ్ స్టోరీ చెప్తారోయి. దే ఆర్ ద లవర్స్, ఏ లవర్స్, లవర్స్ అందమైన కలర్స్. దే ఆర్ ద లవర్స్, ఏ లవర్స్, లవర్స్. కొత్త కొత్త సంగతుల మత్తు మత్తు సంగీతుల మస్తు మస్తు పుస్తకాల అస్తవ్యస్త మస్తకల్ల తీపి తీపి వసులు నదీయనైన ఊహలు నల్ల స్టోరీ. సర్ప్రైజింగ్ వీళ్ళ నేచర్, ఎక్స్పెక్టింగ్ గిఫ్ట్ వౌచర్. డైలీ మారుస్తుంటాగా డిసిప్లిన్ వస్తుందనా? వాసన వస్తుందని. మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా? యా, ఉడుకు రక్తం కదా. ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా? అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం? అంటే ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఫ్లర్ట్స్ అని నా ఫ్రెండ్ చెప్పింది. వాట్? ఫ్లర్టా? నేనా? ఎవరా కోత కోసింది? చిత్ర, చిత్ర బాలసుబ్రహ్మణ్యం అని నా క్లోజ్ ఫ్రెండ్. చిత్ర బాలసుబ్రహ్మణ్యం? పేరే చండాలంగా ఉంది. తను సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? హలో, అది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, మీ చిత్ర ఫ్రాడ్ సైకాలజీ.
అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ బుక్ లోనూ ఫ్లర్ట్స్ గురించి చెప్పలేదు. మీ ఫ్రెండ్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి గేమ్ ఆడుతుంది. దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తావా? ఛా, చూడు గీత, నేను లవ్ చేసింది ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెల్లెల్ని కాదు, నిన్ను. నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు, బ్రేకప్ అయిపోదాం. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడూ అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చెయ్యి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిసులు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏయ్, చెప్పేది నీకే. అటు చూస్తావేంటి? ఇటు చూడు. ఊవను. ఇప్పుడు మాట్లాడు. మరి టాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? ఏ పిచ్చా, నీకు అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రని పక్కన పెట్టు. ఏంటా కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు, అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నానా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా చూసావా, కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా? ఒసై వంకర్దానా, రే యూస్లెస్ ఫెలో. ఏయ్ చి, నీతో నాకు మాట్లాడంటే? గీతా, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. చెప్పు సిద్ధు, ఇట్స్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు, లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చోనేడు దేవదాస్ లాగా, ఇడియట్. ఐ గాట్ ఇట్. ఆ గీతా బాలికతో నీ ప్రేమను పెటాకులు చేసినందుకు గాను ఆ చిత్ర బాలిక నువ్వు చంపదలచితివి. యామ్ ఐ కరెక్ట్ మై సన్? కాదు ఫాదర్. కాదా? అసలు అమ్మాయిలే వద్దనుకున్నా, నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ స్టోరీ చెప్తాను, వినండి ఫాదర్. చెప్పండి బ్రదర్. సారీ మై సన్. ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, నన్ను లవ్ చేసిన సౌమ్య కూడా ఆ చిత్ర ఫ్రెండ్ అయి ఉండటం. యాజ్ యూజువల్ ఆ ఫ్లర్ట్ సైకాలజీని వైరస్లా సౌమ్యకి ఎక్కించి నా లవ్ స్టోరీలో నిప్పులు పోసింది. ఆ రిజల్టే ఈ కాంప్లిమెంట్. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్టింగ్. వాట్? ఫ్లర్టా? నేనా? ఓరి దేవుడా. ఓకే, ఏం చేస్తే ఫ్లర్టో నీ క్లారిటీ ఉంది కదా, మరి ఏం చేస్తే నేను సిన్సియర్ లవరో నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్. పొద్దున్నే 4 గంటలకి లేవాలి. మందు సిట్టింగ్ నుంచా? నిద్ర నుంచి. ఓ, నెక్స్ట్? చన్నీళ్ళ స్నానం చెయ్యాలి. చన్నీళ్ళతో స్నానమా? ఏ సైనస్ ప్రాబ్లమా? కాదు, వాటర్ ప్రాబ్లం. 5 ఇంటికి తులసి చుట్టూ తిరగాలి. ఫిగర్ బాగుంటుందా? తులసి అంటే అమ్మాయి కాదు, తులసి చెట్టు. ఓ, అపచారం అపచారం. నెక్స్ట్?
ఆరింటికి బాబా గుడి చుట్టూ 108 రౌండ్స్ తిరగాలి. నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యానీ? 8 ముందు నేను ఇవి ట్రై చేస్తాను, మిగతా లిస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ లో పెట్టుకుందాం. బెడ్ మీద దొర్లుతూ ఉంటాడు, కావాలంటే కాల్ చేసి చెక్ చేసుకో. పిచ్చి మహమా. హలో, ఎక్కడున్నావు సిద్ధు? అదే గుళ్ళు. నిజంగా గుళ్ళోనే ఉన్నావా సిద్ధు? కావాలంటే గంట కొడతాను, విను. పక్కనే భక్తి పాటలు కూడా వినిపిస్తున్నాయి, విను. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. బాబా గుళ్ళో వెంకటేశ్వర స్వామి పాట. గంట కూడా వినిపించింది తెలుసా? వాడు కొట్టింది గుళ్ళో గంట కాదు, ఇంట్లో గంట. ఇంట్లో గంట? సారీ బంగారం, అదొక్కటి మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? తులసి కొట్ట చుట్టూ తిరగడం. ఐల్ డూ ఇట్. నా సిన్సియరిటీ అంటూ ప్రూవ్ చేస్తా చూడు. కౌసల్య సుప్రజ రామ వేరే మై దీవాన. వాడు తులసి కోట చుట్టూ తిరగలేదు, నీకు బిస్కెట్ వేసాడు. అదే నీకెలా తెలుసు? తులసి కోట చుట్టూ ఆడాళ్లే తిరుగుతారు, మగాళ్ళు తిరగరు. వాడు కథలు చెప్తున్నాడే, కావాలంటే వెళ్ళి అడుగు. వాట్, మగాళ్ళు తులసి కోట చుట్టూ తిరగరా? మరి నన్నెందుకు తిప్పావు? 10:00 లేచి హాట్ వాటర్తో స్నానం చేసేవాడిని. 4:00 లేపు మరీ చన్నీలు పోసావు. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను లవ్ చేద్దామనా లేపేద్దామనా చెప్పు. అంటే ఈ టెస్ట్ లన్నీ నువ్వు పాస్ అయితే మంచోడివని, లేకపోతే అమ్మాయిని వాడుకోవడానికి లవ్ చేసే ఫ్లర్ట్ అని మా ఫ్రెండ్ చిత్ర అంటేను. యు మీన్ సెగ్మెంట్ ఫ్రెండ్ అడ్డం పెట్టుకుని తిడతా ఉంటుంది ఆ చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఆ మూడు ముక్కలది నీ ఫ్రెండా? నీకు ఎలా తెలుసు? ఎందుకు తెలియదు తల్లి. అదే నా జీవితానికి ఆడగాలి తగలకుండా కాపాడుతున్న వీర వనిత. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీతో అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే దగ్గరగా కూర్చుంటుందా? నీమే చేతులు వేస్తుందా? వేస్తుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. అది క్లోజ్నెస్ కాదు, తేడా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను లవ్ చేస్తుంది. వాట్? అంత షాక్ అవుకు. అబ్బాయి లవ్లు చెడగొట్టి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఫ్లర్ట్లన్నీ పిచ్చి పిచ్చి టెస్ట్లు పెట్టి లవర్స్ ని విడదీసేస్తుంది. జస్ట్ షట్ అప్. కావాలంటే దాన్ని అడుగు. చెప్పు. రేయ్, చెప్పు తెగుద్ది. చిత్ర, ఏం కోసావ్రా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిలు లవ్ చేసుకుంటారా? ఎంత చేసుకోరే. నువ్వు లవ్ చేస్తావుగా ఇప్పుడు మా మధ్య పుల్లలు పెట్టి. అవునరా, లవ్ చేస్తున్నా. రేయ్, నీలాంటి బెదల దగ్గర నుంచి అమ్మాయిని కాపాడడానికి నేను లవ్ చేసి తీరుతా. కాపాడడం కోసం కాదే, కౌగులి కోసం. అమ్మాయిని పుట్టిందే మా కోసం, నీ కోసం కాదు. నువ్వు తేడా అని సిటీ అంతా, మొత్తం స్టేట్ అంతా టామ్ టామ్ చేసేస్తా. ఓరా, ఏం చేస్తావో చేసుకో, నీకు మాత్రం వీళ్ళని పడనివ్వను. నీ పక్కనుంటే నాకెలా పడతారే? రేయ్ వెదవా, ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నీ లవర్స్ నాకెందుకే? అది నాకు అక్కర్లేదో. హే సిద్ధు, ఐ డోంట్ నీడ్ యు, ఐ వాంట్ మై ఫ్రెండ్ అండ్ విల్ జస్ట్ బ్రేక్అప్. పోసే పిచ్చి మహమా, నాకు బ్రేక్అప్ చెప్పిన పర్లేదు గాని ఆ కేడి దాని మాటలు మాత్రం నమ్మకు. రే, నువ్వు నాకు కనపడితే ఏం చేస్తావే? పాటేసుకుంటావా? నేను మగాడిని. నీకు మగాళ్ళు అక్కర్లేదు కదా, నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అడ్డంగా నరకపోతే. నా పేరు సిద్ధువే కాదు. నా ఫోన్ కట్ చేస్తావా? డ్యామ్. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలు అన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారని థాట్ ఎలా వచ్చిందే వాడికి?
అక్కడేమైనా తేడానా? ఏ కాదు కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమైనా మనిషిని బట్టి చెప్పాను అంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది, రా పడుకుందాం. నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది. పాయ వేస్తే వచ్చి పక్కన పడుకో. ఆ చెత్త వధవు మాటలు వినుకు. చిచ్చి, నేను రాను, పోవే. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ పోయి పూర్తి క్లారిటీ వచ్చేసింది. నీ ప్రేమ కథా చిత్రానికి ప్రేతకలను తెప్పించి నీ పరిశుద్ధమైన మనసును 2 సార్లు గాయపరిచినందుకు గాను ఆ చిత్రాబాలిక నువ్వు చంపదలచితివి. యామ్ ఐ కరెక్ట్? నో ఫాదర్. ఇది కూడా కాదా? ఇదే ఉంది ఫాదర్, అసలు లవ్ స్టోరీ. ఆ తర్వాత జరిగింది. అసలు లవ్ స్టోరీయా? ఒరే రఫ్గా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో చెప్పరా రే, దండం పెడతాను రా నీకు. చెప్పేది వినండి ఫాదర్. చెప్పు. ఒకసారే నిన్ను చూస్తే ఇక మరుపే రాదు. నీ అందం చిత్రించే ఏ కొంచే లేదు. ఏమో ఏమో ఏ లోకంలో నుండో నువ్వే నేలకు దిగినావో. మళ్ళీ మళ్ళీ దారుల్లో నీ అసలు ఎప్పుడు వస్తావు? అది నువ్వేనా? ఇది వరకే ఎందరికో నే మనసిచ్చాక వెనుదిరిగా నా జతలో ఎవ్వరు సరిపోక తొలి తొలిగా ఇవ్వాలే నిన్నే చూశాక కలిగినదే ప్రేమంటే నమ్మకమే ఇంకా. నువ్వే నువ్వే ఊహకు రెక్కలు తొడిగావు. నన్నే నన్నే ఆశల వీధుల్లో కొత్తగా ముందుకు నడిపావు తోడై. నిజంగా నిజంగా అదేదో ఉంటే అది నువ్వేనా?
అరే సిద్ధు, అరే సిద్ధు, వీడు గుళ్ళో ఒక రాన్ని బయట కూర్చున్నాడు కదే, లోపలికి ఎప్పుడు వచ్చాడు? అలా పరిగెత్తున్నాడు. ఎల్లో హాఫ్ సారీ వేసుకుంది కదా ఆ అమ్మాయి. రోహిణి, మృగసుర, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ నామహమండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ వచ్చారు. హలో అండి. గోవింద్ గోవింద్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగునైనా. నిన్న మా మామయ్య గారు టెంపుల్ కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టగా ఆయన. మీ మామయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురు ఉంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవింద. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవింద? ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పడ్డావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసావు గోవింద. స్వామి ప్లీజ్. స్వామి మీకు అన్ని తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోటికి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. దూరం దొరకు. సారీ చూడు గోవింద, ఎవరైనా అర్థం చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గానీ వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికి వెళ్ళి కాఫీలు గీఫీలు తాగన్న. ఆయన చూడండి, ఆయన మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చెయ్యి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు, లక్కీ ఫ్రైడే. థ్యాంక్ యూ. మీ నాన్న ఆల్రెడీ ఆఫీస్ కి కూడా వెళ్ళిపోయారు. నువ్వేంటి రాత్రంతా పడుకోకుండా గూర్ఖాలాగా తిరుగుతున్నావా? ఏ నిన్నటి దాకా తిరిగిన గాలి తిరుగులని గుర్తుకొచ్చాయా? గాలి తిరుగులు కాదమ్మా, గుళ్ళు అమ్మాయి గాలి. ఇంటర్లో ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా పట్టించుకోని వాడిని. ఈ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నానమ్మా. ఎక్కడో చూసిన అమ్మాయి, హార్ట్ లో ఫిక్స్ అయితే ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లేదమ్మా. ఆ అమ్మాయితో నాకు పరిచయం లేదు, ఒక మాట లేదు. అయినా ఏంటో ఈ ఫీలింగ్, నైట్ అంతా నిద్ర లేకుండా కళ్ళ ముందే మెదులుతుందమ్మా. ఆ అమ్మాయి నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడ భరించలేని పెయిన్ అమ్మా. ఒరే, సోల్మేట్ కనపడితేనే ఆ ఫీలింగ్స్ మనకు కలుగుతాయి. ఇంటర్లో నువ్వు గీతా సౌమ్యుల విషయంలో చూసింది అట్రాక్షన్, ఈరోజు గుళ్ళో నువ్వు చూసిందే రియల్ లవ్. అందుకే రా నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. ఒక్కసారి చూస్తేనే ఇంతలా ఫీల్ అయిపోతున్నావంటే ఇంక మాట్లాడితే ప్రేమిస్తే? అమ్మా ఐ కాంట్ సే. ఒరే, గుళ్ళో దేవుడే నీకు అమ్మాయిని చూపించారా? మీ ఇద్దరికి రాసి పెట్టుంటే తన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, లేదా నువ్వే తనను వెతుక్కుంటూ వెళ్తావు. మీ ఇద్దరి మధ్య డెఫినెట్ గా లవ్ పుడుతుంది. ఓకేనా? మాది లవ్ మ్యారేజే కదరా, నీ లవ్ కి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఓకేనా? ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగే దారుల్లోన, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా.
పండుగనే వయసులోనే కలవరం కలిగేనులే జగగా సాగే మనసునికే వరముగా కలిసేనులే ఆవేశంలో డార్లింగ్ దాటేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యు. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యు. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గానీ స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికైతే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవర్ అవడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు, వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్, యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాసులో 10 మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వు నచ్చాలి. మన ఇద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి విధానం ఎందుకే అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం? అవసరమే. అయితే ఓకే, నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే గుండు మీద తన్ని గూర్చుకొని ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందే ప్రూవ్ చేసుకోవాలా? సిల్లీ. ఓకే, హాయ్ గర్ల్స్, గో అహెడ్. హాయ్ ఫ్రెండ్స్, హిస్ మై లవర్ మహేష్ బాబు. మహేష్, వీడా గ్యాస్ లేని గోళీ సోడలా ఉన్నాడు. ప్లీజ్ అంకుల్. ఓకే. నో, సరిగ్గా చూడండి, రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అనే ఆరాటం మీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ ఆ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. ఈ ప్రాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చింది, పడద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట, వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉంది. చాలా లేదు, చిన్నదే ఉంది. కాలు టచ్ బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా రేపు లవర్స్, అందుకన్నమాట. ఇవాళ కాదు, రేపు కాదు, ఎప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా, లవ్ ఉంటే నాలుగు పడతాడు పోతాడు నీకు. సినిమాకి ఎవరు తీసుకెళ్ళాలి? అసలు నాయన కలిసి పడుతున్నావు లవ్ ప్రాబ్లం లాగ్ అవుట్ ఇచ్చాడు అనుకో. రాజా, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు. నా ప్రేమను శూన్యం కాదు, కాదు లేదు, ఏదో కాదు.
హాయ్ ఫోక్స్. నువ్వేంటి మొహం మట్ట కడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానకిని అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా, కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను, నువ్వు ఒకసారి వచ్చావా? రే, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్, అవును, ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురా, అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా, మున్సిపాలిటీ చేత అంతా బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్, ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే, ఇది చెత్త కాదురా, నా జానకి తీపి జ్ఞాపకాలు. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇదడు తెలుసా, ఇదడు తెలుసా? అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారి పడిపోయిన మల్లె పూలు. ఇదడు తెలుసా, 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదిగో, ఇదేంటి తెలుసా, 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. ఇంకో మాట మాట్లాడితే, ఎరా, 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రే, రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో, నీ చేత విషయం కలిపిన బియర్ తగ్గిచ్చేస్తాను. జాగ్రత్త రే. అది కదరా, చెప్పే, రేపేమన్నా అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. అదిగో ఆ అమ్మాయి ఎల్లో తుడుగ, ఎంత బాగుందో. అవును, ఆ అమ్మాయి కనీసం నేను చూడడం లేదంట. అదే కదా ప్రాబ్లం. లెట్స్ కమ్, లెట్స్ గో. వెళ్ళిపోతుంది, బస్సు ఒరే, బస్సు ఒరే, జారికి వెళ్ళిపోతుంది. ఆగే, మనం అమ్మాయిని చూడడం కాదురా, ఆ అమ్మాయిలు మనల్ని చూసేలా చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పమంటారా? సింపుల్, ప్రేమదేశం ఫార్ములా ఫాలో అవ్వాలి. ప్రేమదేశం ఫార్ములా అదేంట్రా? బస్సు స్టార్ట్ అయ్యి ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు చేస్ చేసి ఎక్కేవనుకో, అందులో ఉన్న జనం అంతా నేను హీరోలా చూస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మాయి నువ్వు హీరోయిన్ అయిపోద్ది. అవునా? అయితే చూడు, కౌంట్ చేయి. ఓకే, కౌంట్ చేయి. రెడీ, 1, లెట్స్ రన్. గో గో గో. ఫార్ములర్ కూడా మాటను అత్తెలికెరయ్య మొంద సిట్టింగు. ఏమైనా అని మొహం మట్టగడిసలు పెట్టావు, ఇందుకు చాప ఎండిందా పండిందా? ఓ మై గాడ్. రేయ్ పోరా, బై, ఫీల్ మై. ఎరా, ప్రేమదేశం ఫార్ములాని నన్ను ఒడివేలా బస్సు ఎక్కించి నువ్వు అబ్బాసులో స్లో మోషన్లో బస్సు పక్కన వస్తే ఇక జారికి నన్నెందుకురా లవ్ చేస్తుంది? ఆ మాట్లాడానికి నేనెందుకురా గొట్టలు తెచ్చుకొని పరిగెట్టం? ఒరే, అందులో నీ దురుద్దేశం ఏంట్రా? రేయ్, నేను టెంపుల్లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయానంటావు. ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా. తొలి ప్రేమ కథలు చెప్పకే, పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి ఆ కథ మేము చూసాం డైరెక్టర్ కంఫర్ట్ని బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి. అయినా ఈ రోజుల్లో ఫోన్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఎత్తుగా అనుకో, సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడుందో పట్టించు. ఇదిగో, నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడకే, నాకెక్కడ అతలా ఉంది బాబాయ్. అమ్మా, అన్నీ ట్రై చేసే కూర్చున్నా.
నువ్వు. అరే సరేరా, జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి, తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడనే దిగుదాం. అప్పుడు మన రెండు జంటలు కలిసి హ్యాపీగా ఇంద్రా పార్కుల్లో గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం. రేపు మార్నింగ్ జానకిని 9:00 క్యాంటీన్కి రమ్మను. మళ్ళీ చెప్తాడు ఎందుకురా? రేపు కమెడియన్లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్లా బిహేవ్ చేయి, నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తాను. చెప్పు చెప్పు. నీ చెప్పే కాదు, చాక్లెట్ ర్యాపరు, ఐస్ క్రీమ్ కప్పు, కోక్ టిన్ను, చెత్త చెదరం ఇవన్నీ ఏరుకుంటూ 6 నెలలు గడిపేసాడు. చెప్పకుండా ఎందుకు తీసావు? చెప్పి తేవడానికి. ఇవేం షాప్లో కొన్న వస్తువులు కాదు, నువ్వు వాడి పారేసినవి. వీటిలో నువ్వు చూడాల్సింది చెత్త కాదు, అవి ఏరుకుంటున్నప్పుడు వీడి మనసులో ఫీలింగ్స్. నీకు తెలుసా, వన్ సైడ్ లవ్లో 6 నెలలు గడిపేసి ఫైనల్గా డేర్ చేసి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి సినిమా టికెట్స్ తెస్తే నువ్వు చించి మొహాన్ కొట్టు. తింగరదవా, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. లవ్ ప్రపోజ్ చేసే విషయంలో మాస్ క్లాసు ఉంటాయి, కానీ చూపించే ప్రేమలో మాత్రం అందరూ ఒకటే. ఒక అబ్బాయి లవ్లో పడితే అది వాడకన్నా ముందు మీకే తెలుస్తుంది. వీడిని లవ్ చేయమని నేను ఫోర్స్ చేయను, కానీ ఈరోజు చీ కొట్టినా ఏదో రోజు లవ్ చేస్తామని వాడి నమ్మకం. ఆ సిన్సియరిటీ నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నా. ఇదేదో తడగుంది. ఒక అమ్మాయిని లవ్ చేసి మిస్ అయితే ఆ బాధని బియర్ బాటిల్కి చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు మా అబ్బాయి. అవును, దయచేసి అలాంటి సిచ్యువేషన్ వీటికి రానివ్వకు. ఎవరైనా రోజుకి 8 గంటలు జాబ్ చేస్తారు, కానీ వీడు 24 గంటలు జాబ్ చేస్తున్నాడు. అదే నీ లవర్ జాబ్. అవును చేస్తున్నాను. చూడు జానకి, వీడి ప్రేమను అర్థం చేసుకో, నీ ప్రేమను వీడికి ఇవ్వు. ప్రేమ నువ్వు ఎంత ప్రేమించావో అంతకని ఎక్కువ ప్రేమించి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. అవును చూసుకుంటా. లవ్ చేసి లైఫ్ ఇస్తావో, నో చెప్పి నొప్పిస్తావో, నీ ఇష్టం. హలో ఏంటి ఇదంతా నేనే చేసానండి, నన్ను చూడండి. హలో డైలాగ్ బాగా చెప్పురా. అదే మనం సినిమాలో డైలాగ్ రా. అవునా? హలో, డస్ట్బిన్ లో చెత్త డైనింగ్ టేబుల్ మీదకి వచ్చింది. ఏంటి లవ్ ప్రపోజల్? అనుకున్నా బాబు మున్సిపాలిటీలో పనిచేస్తాడా? లేదే, 6 నెలలు నా వెనక తిరిగి ఇవన్నీ కలెక్ట్ చేశాడంట. పాపం వాడి బొంద. 1/2 గంట క్రితం ఏరుకొచ్చి నీ ముందు బిల్డప్ ఇచ్చి బుట్టలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు. చిత్ర చాలా మంచోడే, అన్న నిజంగా ప్రేమించాడు. తనని ఎంత లవ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయే. ఓహో, అసలోడు చెప్పలేదన్నమాట. ఏ మీ వాడికి మాటలు రావా? అది కాదే. మరి అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టా తెలుగు డబ్బింగ్ చేయడానికి? లవ్ వీడు చేశాడా వీడి ఫ్రెండ్ చేశాడా? వాడు మాట్లాడలేకపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ అర్థమయ్యేలా చెప్పాడే. పిచ్చి మొహమా, వాడు మాక్సిమం నిన్ను పడేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మట్టి బుర్రకు అర్థం కావట్లేదా? ఫ్రాడ్ గాని దింపి చెత్త చూపిస్తే నువ్వు కరిగిపోతావని వాడి స్కెచ్. నువ్వెంతైనా చెప్పు, తను చెప్పిన విధానం నువ్వు వింటే ఖచ్చితంగా లవ్ యూ చెప్తావు, ప్రేమలో కూడా పడతావు. నేనా? లవ్వా? సరే వాళ్ళిద్దరిని పిలు, వాళ్ళెంత సిన్సియరో నేను చూస్తా. అతను ప్రపోజ్ చేసే విధానం నాకు నచ్చితే నేనే మీ ఇద్దరిని కలుపుతా, లేకపోతే నేనే కట్ చేస్తా. నా మాట వింటావు కదా? సర్లే వింటాలే. ఎక్కరా, ఒక్క నిమిషం బాబా, నా బంగారు ఫోన్ చేస్తాను బాబా. బాబు బాబా, నా గురించి ఇంకో సినిమా డైలాగ్ చెప్పా ప్లీజ్. రే, డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది, పండగ చేసుకో. అవునా? అయితే నేను మాట్లాడతా. ఎంజాయ్. అల్లా, హే, నీ ఫ్రెండ్ లవ్ గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. హిస్ వే ఆఫ్ టెల్లింగ్, ఆ మాట తీరు, ఆ ఎక్స్‌ప్రెషన్. అగగో, అంటే ఇప్పుడు ఆడికి ఐ లవ్ యూ చెప్తావా? నేను అనుకున్నానే ఆడొచ్చిని గడిచిరు ఆ గుడ్లేసుకొని చూస్తున్నా చూడు, అప్పుడే అనుకున్నానే. అది కాదురా. ఏ కదే, నేను పడిపడి బస్ ఎక్కితే నన్ను చూడవా? ఆడొచ్చి నా మాట చెప్తే ఆడితో మాట్లాడతావా? మాట్లాడే, మాట్లాడుకోరా ఇద్దరు. రే తింగరోడా, చెప్పేది విను. నా ఫ్రెండ్ కి మన లవ్ గురించి చెప్పాను, కన్విన్స్ కూడా అయింది. అవునా? అది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్, దానికి నువ్వు నీ బిహేవియర్ నచ్చాలి. రేపు నీ ఫ్రెండ్ ని తీసుకొని సేమ్ టైం కి సేమ్ ప్లేస్ కి రా. ఫ్రెండ్ ఈ రోజు ఎలా చెప్పాడో రేపు నా ఫ్రెండ్ తో కూడా అలానే చెప్పమని చెప్పు.
అది కన్విన్స్ అయిందనుకో ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒప్పుకుంటేనే కానీ నువ్వు నన్ను ఒప్పుకోవా? ఒరే, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావనుకో చెప్పింది చెయ్. ఓకే, మర్చిపోకు, మీ ఫ్రెండ్ మాత్రం కంపల్సరీ. ఫ్రెండ్ 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 అనుకో, నాకెక్కడో బాధగా ఉంది. నువ్వు ఒక్కడివే వచ్చావనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. అలాగే. ఓకే బాయ్. ఏమైందిరా? ఏమి లేదురా, వాళ్ళ ఫ్రెండ్ ముందు నా సిన్సియరిటీకి సీల పరీక్ష అంట. ఫ్రెండా? ఎవర్రా? నాకే తెలుసు, నువ్వు కూడా రావాలంట. ఎవడి సీల పరీక్షకి, వాడే వెళ్ళాలి. రే రే, ఎలాగో సగం బాగు చేస్తావు, మిగతా సగం కూడా బాగు చేసారా? అలా చేస్తే నెక్స్ట్ నీ డ్రీము, అదే నీ డ్రీమ్ గర్ల్ గురించి ఎట్లా పడ నేను ఉంటా. అంతేనంటావా? అదే పదా. అమ్మా, వీటికి డ్రీమ్ గర్ల్ పాటు చెప్పాను కాబట్టి బతికిపోయింది. ఫ్రైడే, ఈరోజు నా మైన గుడికి వస్తుందేమో. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా? టెంపుల్కి వెళ్ళాలి. ప్రసాద్ తీసుకో. వద్దా, నేను టెంపుల్కి వెళ్తాను, అక్కడ తీసుకుంటాలే. గుడికేంట్రా, కాలేజ్కి కదా నువ్వు వెళ్ళాల్సింది. అమ్మా, పంతులు గారు ఏం చెప్పారు? ఏదో ఒక లక్కీ ఫ్రైడే నా మైన టెంపుల్కి వస్తుందని చెప్పారు కదా. ఐఎమ్ ట్రైయింగ్ మై లక్ టుడే. నువ్వేమైనా చేయి, కానీ స్టడీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే అమ్మా, నీకెందుకు, ఆ అమ్మాయి కనపడి ఫస్ట్ ర్యాంక్ నీకే చేస్తాను. సరే బాయ్. రే, నేను టెంపుల్లో ఉన్నాను, నాకు టైం పడుతుంది, నువ్వు లాగించి. అరే రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను ఇష్టం వచ్చినట్టు వాగావు కదరా, ఒక ప్రేమను అటు తిప్పి ఇటు తిప్పి వంద మెరుకులేసి. రే రే రే, నువ్వు కంగారు పడద్రా, నేను చెప్పిన డైలాగ్స్ యాజ్ ఇట్ ఇస్ చెప్పాను. రే, పక్కన 10 మందిని పెట్టి ప్రాంప్టింగ్ చెప్పినా నా నోట్లోంచి మాట రాదురా, అది జానకి చూసి లవ్ మ్యాటర్ అంటే నాలుగు పడతాడు పోతురా. ఇక జన్మలో నా మొఖం చూడతా, చూసేవేళ నాతో చెప్తుందో. ఒరే, నీ మొఖన తన పెడతాను రారా. రే, చెవులు బ్లూటూత్ పెట్టుకో, మేనేజ్ చేయి, నేను గంటలో వచ్చేస్తా కదా. అరే అరే అరే, జానకి కూడా వచ్చేస్తుందా, ప్లీజ్ రారా. చెప్పించేయరా. ఆయన వచ్చారా? ఆయన అదే మీ ఫ్రెండ్ వచ్చారా? వస్తాడులే. మీ ఫ్రెండ్ అది వస్తుందిలే, నూరా. గోవింద గోవింద, ఏమిటయ్యా మళ్ళీ ఇలా వచ్చావు? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఎందుకయ్యా, ప్రేమ అంటే నీకు అంత ప్రేమ? ఈరోజు ఎలాగైనా అమ్మాయిని కావాలి స్వామి, ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. నేనేం చేయగలను గోవింద, ఆ దేవుడికి పూజలు పునస్కారాలు తప్ప. ఆ పూజలు చేయండి స్వామి. ఏ పూజ చేస్తే తను నాకు అనిపిస్తుందో, ఏ పూజ చేస్తే నా లవ్ సక్సెస్ అవుతుందో, ఆ పూజ చేయించండి స్వామి. ఈరోజు లక్షపత్రి పూజ, ఈ పూజ ఎవరైతే నిష్ఠగా చేస్తారో వాళ్ళ కోరిక ఫలిస్తుంది నాయన. అయితే ఆ పూజ చేసాను స్వామి. అయ్యో, ఈ వస్త్రాలతో కూర్చోకూడదు, వెళ్ళి వస్త్రాలు మార్చుకుంరా, వెళ్ళు వెళ్ళు. ఓకే స్వామి, వెళ్ళు నాయన. హలో హలో హలో, అక్కడంతా ఓకేనా? హలో హలో, ఓకేనా? ఓవర్ యాక్షన్ చేయకు, నేను లైన్లోనే ఉన్నాను, నువ్వు అమ్మాయితో మాట్లాడు. అలాగే. హలో హలో, చెప్పరా. ఊరి నిన్ను కాదురా, అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ బ్లూటూత్ ఆన్ లో ఉందా? లేదే, బాడీ వార్మ్ లో ఉంది, ప్రాక్టీస్ చేస్తుంది. డైలాగులు చెప్పాలి కదా. మీ ఫ్రెండ్ ఎంతసేపులో వస్తుంది? టెంపుల్కి వెళ్ళింది, వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ పూజలు ఉందా? హలో, ఏ తను వచ్చేసాడే, నువ్వు ఎప్పుడు వస్తావు? 1 అవర్, నేను వచ్చే వరకు వాడితో మాట్లాడుకు, దూరం పెట్టు. ఇద్దరు వచ్చారా? లేదే, తను ఒక్కడే వచ్చాడు. ఎక్కడున్నాడో అడుగు. మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? పూజలు ఉన్నాడు, వచ్చేస్తాడు. పూలు పెట్టొద్దని చెప్పు, వీళ్ళనే నా భాషలో ఫ్లోట్స్ అంటారు. ఏంట్రా, ఏం జరుగుతుంది అక్కడ? ఏమోరా, కుసుకుసలాడుకుంటున్నారు, నాకేమి వినిపించట్లేదు. రే, ఈ ఫ్రెండ్స్తో చాలా డేంజరు, ముందు అమ్మాయి మైండ్ డైవర్ట్ చేయి. ఒక్కసారి ఫోన్ కట్ చేస్తుంది. తప్పు. రే, నా మాట విను, లేకపోతే నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. ఓకే, వద్దురా, పట్టేసుకుంటా.
ఏంటి ఆ సౌండ్? ఆ చేపట్టి నొక్కేశాడే. చెంప పగలగొట్టు. ఏం పర్లేదండి. ఎందుకే, బానే ఉంది కదా. వాడు గేమ్ స్టార్ట్ చేశాడు. అమ్మాయిలు ఇక్కడే వీక్ అయ్యేది. నువ్వు కొట్టకపోతే నేను అసలు రాను. వాడు ఫ్లర్ట్ లాగి కొట్టు. గుడ్ షాట్. ఏంట్రా ఫట్టు బంది? ఇది ఫట్టు కాదురా, ఫ్లర్ట్. ఫ్లర్ట్? నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. సీ బాయ్. ఓకే బాయ్. ముందు ఆ బ్లూటూత్ ఆఫ్ చేయి. అలాగే స్వామి. కళ్ళు మూసుకుని నీ మనసులో కోరిక ఏమిటో కోరుకో గోవింద. ఇంత ట్రెడిషనల్ అబ్బాయిలు, సర్ప్రైజింగ్. చూడు బాబు, కళ్ళు తెరిచి ఈ పండ అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. ఒక్కసారి పూజలో కూర్చున్నాక మధ్యలో లేవడం అపచారం. పూజ రివర్స్ అయిపోతుంది, ఆ అమ్మాయికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. పంతులు గారు, అలా భయపెట్టకండి. ఆ అమ్మాయి దూరం అయితే నేను బతకలేను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు నాయన. ఇలాంటప్పుడే దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలి గాని పారిపోకూడదు. ప్రస్తుతానికి ఆ అమ్మాయి నీకు దూరం అయినా పర్మనెంట్ గా నీకు దగ్గర అవ్వాలంటే ఈ పూజ పూర్తి చెయ్యాలి. ఈ పండ అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకో. పెట్టుకో, కళ్ళు మూసుకో. గోవిందా, ఇటు తిరుగు, మనసు లగ్నం చెయ్యి. ఇష్ట కామ్యాస్తు నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే. ఒరే, నేను చచ్చిపోయిన మోకం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెల వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. ఒక 1000 నువ్వు తీసుకుని, ఒక 1000 గేగడి కప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జరుపులో నేను గేగ పుడతానే. మరా ఏమైందిరా? మరా అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది శ్రేసు, రచ్చిపో. ఇతడే నా తోట్రాముడు. ఏయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏ ఏంటి, మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాటతడిపోయి మాట తడబడిపోతుందండి, అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి, మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమ అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి, ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది, ప్రేమను కూడా చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను వాంతి రియాక్ట్ అయ్యా. వేస్ట్ ఫెలో, అతను బాగా చెప్పాడు తెలుసా. బావా, ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, ఇలా రా. ఉండండి, ఇప్పుడు మాట్లాడు. చింది గొర్రె, దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. టట్టడా, అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా చేతితో రొటీన్ అంటే నోటితో రొటీమో. ఐ లవ్ యు. బలి కొట్టుది వీడు, పరమ తింగ రోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి, 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి, మా ఇంట్లో ఉంటానండి. లేవండి, ఏం మాట్లాడతాం మీరు? మరేం చేద్దామని అంటే, ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్ప, ఏం చేద్దామని? ఏమండి, మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమను హాసిల్ చేసేస్తారు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి
నా ఫీజ్ కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలానా కట్టాలా? ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడతారండి మీరు? బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశమండి మాది. అలాంటిది చలానా కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోటర్ ఒప్పుకో. ఏమిటి ప్రపంచంలో ఏమో కూడా తిరిగి ఒప్పుకోండి. చలానా కోసం నన్ను నాకినగా అవ్వా అవ్వా. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా? చూడండి నేను చచ్చిపోతా, దానికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవనని నానా రకాలుగా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడదీచి చిల్దురా. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి మాట్లాడతాను. వద్దు ఒరే, అది మరి ఇద్దరిని కూడా విడగొట్టేస్తుందా? దాని సంగతికి తెలియదు. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత ఇంత కట్లు వేసుకుంటారు మరి అది ఫ్లట్ కాదు. అదే ఫ్లట్ అంటే ఫ్లట్, ఆ ఫ్లట్ గడుపు కాలా. నేను ఒప్పుకోను. సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవ నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావురా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుతాం. జానకి నువ్వంటే ఇష్టం లేదు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వచ్చావే? నేను జానకి ఫ్రెండ్ రా, నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర. అవును. అయితే ఏంట్రా ఇలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు? అదే నా ఫిలాసఫీ. అమ్మాయి పుట్టిందే మా కోసం. నీకు మాత్రం వీళ్ళని పడదు. ఏం చేస్తావో చేసుకో. రేపు వెతవా, ఒకసారి నా ఫ్రెండ్స్ జోడికి వస్తే చంపేస్తా. నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అర్థంగా నరకపోతే నా పేరు సిద్ధువే కాదు. ఏమైందిరా మన ఇద్దరు నడగొడిచిందా? నేను చెప్పాను కదరా అది మాట్లాడితే మనకు మాటలు ఉంటావురా. చిత్ర ఎక్కడ ఉంటుందిరా? కంప్యూటర్ సైన్స్ బి బ్లాక్. జానకి చిత్ర ఎక్కడ? ఇప్పుడే పార్కింగ్ లాట్ కి వెళ్ళింది. వెహికల్ నంబర్? వెస్పా 7969.